అమెరికా ఇప్పుడంటే అగ్రరాజ్యం అమెరికాకి జలుబు చేస్తే ప్రపంచమంతా తుమ్ములు వచ్చేంతగా అమెరికా ఎదిగింది కానీ ఒకప్పుడు ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే పంతొమ్మిది వందల పదిహేనులో అమెరికా ఇలా ఉండేది మగవారి యొక్క సగటు జీవితకాలం కేవలం నలభై ఏడేళ్ళు మాత్రమే కార్లకి పెట్రోల్ కావాలంటే ఇప్పట్లా గ్యాస్ స్టేషన్ లేవు మెడికల్ షాపుల్లో పెట్రోల్ అమ్మేవారు కేవలం పద్నాలుగు శాతం ఇళ్లల్లోనే బాత్ టబ్ ఉండేది ఇప్పుడు వంద శాతం ఇళ్లల్లో ఉన్నాయి కేవలం ఎనిమిది శాతం ఇళ్లల్లోనే టెలిఫోన్ ఉండేది ఇప్పుడు వంద శాతం ఇళ్లల్లో మొబైల్స్ ఉన్నాయి ఎకౌంటెంట్స్ రెండు వేలు డెంటిస్ట్ రెండు వేల ఐదు వందలు వెటర్నరీ డాక్టర్స్ నాలుగు వేలు మెకానికల్ ఇంజనీర్స్ ఐదు వేల డాలర్లు మాత్రమే ఏడాదికి సంపాదించగలిగేవారు ఇప్పుడు అకౌంటెంట్స్ అరవై ఐదు వేల తొమ్మిది వందల నలభై డాలర్లు డెంటిస్ట్ ఒక లక్ష అరవై ఆరు వేల ఎనిమిది వందల పది డాలర్లు వెటనరీ డాక్టర్ ఎనభై ఏడు వేల ఐదు వందల తొంభై డాలర్లు మెకానికల్ ఇంజనీర్స్ ఎనభై ఏడు వేల నూట నలభై డాలర్లు జీతం వస్తుంది ఇప్పుడు తొంభై ఐదు శాతం జననాలు ఇంటి దగ్గరే జరిగేవి అంటే ఐదు మందికి మాత్రమే ఆసుపత్రికి వెళ్లి డెలివరీ చేయించుకునే పరిస్థితి ఉండేది ఇప్పుడు తొంభై ఎనిమిది శాతం జననాలు హాస్పిటల్లోనే జరుగుతున్నాయి తొంభై శాతం మంది వైద్యులు అసలు కాలేజీకి వెళ్లి చదువుకునే వాళ్ళు కాదు మెడికల్ స్కూల్స్ అని ఉండేవట అక్కడ చదువుకున్న వాళ్ళు వైద్యం చేసేవారు వీళ్ళ స్టాండర్డ్స్ చాలా తక్కువ అని ప్రభుత్వం భావిస్తుండేది ఇప్పుడు డాక్టర్ అంటే కాలేజీలో చదువుకున్న వారే డాక్టర్లు మహిళలు నెలకి ఒక్కసారి మాత్రమే తల స్నానం చేసేవారట అది కూడా షాంపూతో కాదు బొరాక్స్ అనే సాల్టు లేదా గుడ్డు సొనతో తలంటు పోసుకునేవారట కెనడాలోకి ఎటువంటి పరిస్థితుల్లో పేదవారు ప్రవేశించకూడదని రూల్ ఉండేది అమెరికా జెండాలో నలభై ఐదు స్టార్స్ మాత్రమే ఉండేవి ఇప్పుడు యాభైకి చేరాయి లాస్ వేగాస్ నగర జనాభా జస్ట్ ముప్పై మందే ఇప్పుడు జనాభా ఆరు లక్షలు కేవలం ఆరు శాతం మంది అమెరికన్స్ మాత్రమే స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తి చేసేవారు ఇప్పుడు సుమారు తొంభై శాతం స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తి చేస్తున్నారు గంజాయి హెరాయిన్ మార్ఫిస్ లాంటి డ్రగ్స్ మామూలు మెడికల్ షాపుల్లో అమ్మేవాళ్ళు పైగా హెరాయిన్ ఆరోగ్యానికి మంచిదని చర్మం కాంతివంతంగా ఉంటుందని మైండ్ బాగా పనిచేస్తుందని జీర్ణ వ్యవస్థకి మేలు చేస్తుందని నమ్మేవాళ్ళు అప్పుడు అమెరికా మొత్తం మీద పంతొమ్మిది వందల పదిహేనులో రెండు వందల ముప్పై హత్యలు మాత్రమే జరిగాయి రెండు వేల పదిహేనులో ఆ సంఖ్య పదిహేను వేలకు చేరింది అంటే ఎంత వ్యత్యాసమో చూడండి ఈ అంకెలన్నీ చూసి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వందేళ్లలో అమెరికా ఎంత అభివృద్ధి జరిగింది అరాచకమూ పెరిగింది ఒకప్పుడు అధ్వానంగా ఉన్న అమెరికా ఇప్పుడు అగ్రరాజ్యంగా ఎదగగలేంది మనం మాత్రం ఎందుకు ఎదగలేం మనకి మాత్రం ఏం తక్కువ ఆలోచించండి అడుగు ముందుకు వేయండి మీ ఇంటి చుట్టుపక్కల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోండి మీ ఆలోచన విధానాన్ని మెరుగుపరచుకోండి ఒకరు ఎదుగుతున్నారంటే కిందికి లాగకండి మీరు ఎదగడానికి ప్రయత్నించండి డబ్బుని అనేక మంచి మార్గాలలో సంపాదించవచ్చు ఆ మంచి మార్గాలు ఏంటో మీరు వెతకండి సంపాదించండి ఆనందంగా జీవించండి మీరు పొద్దున లేవగానే ఒకటి అనుకోండి దిస్ ఈజ్ ద బెస్ట్ డే ఇన్ మై లైఫ్ అని అనుకుంటే మీరు ప్రతిరోజు ఆనందంగాని సుఖంగాను సంతోషంగాను మీ యొక్క గోల్స్ని రీచ్ అవడానికి దోహదం చేస్తుంది ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అలాగే మీరు ఈ వీడియోని షేర్ చేస్తారని భావిస్తున్నాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఎలాంటి నష్టం జరగదు మీకు నేను పెట్టే వీడియోస్ మాత్రమే మీకు అప్డేట్స్ రూపంలో వస్తూ ఉంటాయి అంతే తప్ప ఇంకేమీ జరగదు స్టే ట్యూ నవర్ ఛానల్ జై సచ్ భారత్ జై హింద్